వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీత సాహిత్య సమలంకృతం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మనుషుల్లో ఉండే లక్షణాలను దేవతామూర్తులకు అన్వయిస్తూ రాయటం అన్నమాచార్యులు వారి రచనాశైలి. దక్షిణ నాయకుడైన శ్రీవేంకట విభుణ్ణి ఉద్దేశించి ఒకనొక శృంగార నాయక మాట్లాడిన మాటల్ని అన్నమాచార్యులు వారు ఒక శృంగార సంకీర్తనగా మనకు అందించారు. ఎత్తి పొడుపు మాటలతో అసూయ కలిగిన భావాలతో సాగిన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం పూర్వి కళ్యాణి, గానం మృదురవళి దర్ప. Thank you.
నృత్య సంగీతంలో బాణీలు కట్టడంలో పేరు పొందినటువంటి రామాచార్య గారు సామ్రాజ్య విస్తరణ కాంక్షతో సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్ణాటక సంగీత సామ్రాజ్యం మీద దండెత్తడానికి పూర్వీ కళ్యాణ్ అనే ఆయుధంతో బయలుదేరినప్పుడు మిమ్మల్ని అనుగ్రహించిన దేవతామూర్తిలాగా మీకు ఆవిడ మృదురవళ్ళ దొరికింది. మీకు మీ యుద్ధంలో మీరు గెలవడానికి మృదురవళి అంటే చాలా పేరును బట్టి వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్కి మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉండబట్టి ఆ పేరు పెట్టారు. సాఫ్ట్గా హాయిగా ఉంటుందేమో స్టైల్ అనుకుంటే కొంచెం కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడంటే మిక్సీలు వాడుతున్నాం కానీ చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు నాయనమ్మ గారిలో చల్ల చిలికేవారు. చల్ల చిలికేటప్పుడు కవ్వం ఈ మజ్జిగ పై లెవెల్లో ఉందనుకోండి, కొంచెం పై లెవెల్కి వచ్చినప్పుడు మీద ఒలుగుతూ ఉంటుంది, కొంచెం మజ్జిగ చాలా కమ్మగా ఉంటుంది, వెన్న వస్తూ ఉంటుంది. ఆ పద్ధతి ఒదుగులో ఆ పద్ధతి కనబడింది. మీరు మజ్జిగ సామ్యం అంటే చల్లగా ఉంది, లేదు మీరు యుద్ధకాంక్ష అంటే అదొక రకం. చక్కగా చేశారు రామాచార్య గారు. మీ స్టైల్ కాదు ఇది, అంటే మీ స్టైల్కి భిన్నంగా కూడా మీరు చక్కగా చేశారు. ఈ కీర్తన వరకు పేరు పెట్టే వంక పెట్టే ప్రసక్తి లేదు. అయితే ఎప్పుడైనా వేరే సంచయలో కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చాలా లలితంగా ఉండే అసలు ఒదుగులు లేని కీర్తన కూడా పాడితే నీ కంఠం ఎలా ఉంటుందో వినాలని నాకు ఆసక్తిగా ఉంది. ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ఇదైతే మాత్రం దీంట్లో వంక పెట్టే ప్రసక్తి లేదు. అభినందనలు మీ ఇద్దరికి కూడా. సగురుమేవ అవేభిగచ్చేత్, ఎలాగైనా మీరు ప్రయత్నం చేయండి, గురువుని మాత్రం చేరండి. భాగవతం అంటుంది, సంస్కృత భాగవతం, గురువు మనందరికీ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన్ని ఈ పాటలో చేరుకోవటానికి జీవుడి యొక్క ప్రయత్నాన్ని అన్నమయ్య వర్ణించాడు. ఒక నాయికా పరంగా పైకి ఒక నాయిక నాయకుణ్ణి కొంత ఉపాలంభిస్తూ కొంత ఎగతాళి చేస్తూ నాకేం చేస్తావులే అంతా వాళ్ళకే చేస్తావు అని అన్నట్లుగా మనకు కనపడుతుంది. పల్లవి కానీ చరణాలు కానీ అందులో జీవుల్ని కూడా అన్నమయ్య వ్యంగ్యంగా ఇక్కడ చెప్తున్నాడు. ఏలమమ్ము తడవేవు ఇంకానయ్యా, ఓ ఇంకా నన్ను పేరు పెట్టేందుకులే పిలుస్తావులే, నన్నెందుకు పిలుస్తావులే స్వామి, ఏలితివి నాడే నాడే ఎరుగుదుమయ్యా, పెద్దగా నువ్వు ఎన్ని రోజులు నన్ను పరిపాలించావో, నా సంగతి ఎన్ని రోజులు పట్టించుకున్నావో, ఆ విషయాలన్నీ నాకు తెలుసులే. అది పైకి నాయక అంటున్నట్లుగా పల్లవి. జీవుడు ఆవేదన చెందుతున్నాడు. ఇంకా నన్ను తడవేవు ఇంకానయ్యా, ఇదిగో ఇదిగో అని నన్ను కవ్విస్తున్నావు కానీ ఈ జీవుణ్ణి ఉద్ధరించే ప్రయత్నాలు ఇంకా నువ్వు మొదలుపెట్టలేదయ్యా, అప్పుడెప్పుడో పరిపాలించాను, పోయిన జన్మలో నిన్ను సంగతి చూశాను అంటారు, ఈ జన్మ సంగతి చూడవయ్యా, అప్పుడప్పుడు చూసింది నాకు కాదు, ఏలితివి నాడే నాడే అవి అన్నీ నాకు తెలుసు, నువ్వు ఉద్ధరించావు కాబట్టే జన్మల్లోకెల్లా ఉత్తమమైనటువంటి మానవ జన్మను నేను పొందాను, ఆ విషయాలు ఇప్పుడు నాతో నువ్వేం చెప్పకు, ఈ మానవ జన్మ గమ్యం ఏమిటో నాకు ప్రసాదించు. చిత్తములో చింతలెక్కి చిగురు కోసేవారు అత్తి నిన్ను వెతికేరు అదిగోవయ్య. సాధారణంగా చింతలు ఎక్కి అంటే చింత చెట్లెక్కి చిగురులు కోసేటువంటి వాళ్ళు అంటే అందని దాన్ని కూడా ఎక్కి వాటి కోసం ఆశపడేటువంటి వాళ్ళు నిన్ను వెతికి నిన్ను హత్తుకొని ఇదిగో మేము నీ భక్తులం అని అంటున్నారు, వాళ్ళనే పరిపాలించుకో, నా సంగతి నువ్వేం రావద్దు. ఒత్తిలి నవ్వులు నవ్వి ఒడుళ్ళు నించేవారు బత్తులు చేశారు. అన్యాయంగా రకరకాలమైనటువంటి సంపాదనలతోటి అనేకమైన నవ్వులు ప్రసాదిస్తూ వాళ్ళ జీవన వైవిధ్యంలో కలుపుకుంటూ ఒడుళ్ళు నించేవారు నీ ఒడంతా నింపుతున్నారు, నీ హుండీలన్నీ నింపుతూ ఉన్నారు, బత్తులు నీకన్నీ చేస్తున్నారు, వాళ్ళ సంగతే నువ్వు చూసుకో. జీవుడి యొక్క ఆవేదన, నా సంగతి నువ్వెందుకు చూస్తావులే, ఈ జీవుడు నీ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో వాడి సంగతి నువ్వెందుకు చూస్తావు. ఇటు నాయకనేమో వాళ్ళు నవ్వుతున్నారయ్యా మిగతా నాయకులు అని వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావులే అని నాయకా పరంగా చెప్తున్నాడు, ఇటు జీవుడి పరంగా చెప్తున్నాడు. చివరికి మాత్రం మళ్ళీ కూడితి వెంకటేశ అది వదలటం. కూడితి వెంకటేశ గొబ్బున
మళ్ళీ అదొక మాట అంటున్నాడు, గొబ్బున అంటే చాలా వేగంగా తండ్రి యొక్క ఆ వక్షస్థలం మీద ఆ వరం మీద ఆ లేత పాదాలతోటి చిన్నపిల్లవాడు తొక్కుతూ ఉన్నా తండ్రికి ఏమీ కోపం రాదు. కాబట్టి నేను ఇన్ని ఉపాలంపించాను, ఇన్ని నేను నిందించాను అని మనసులో పెట్టుకోకుండా, ఈ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించేశావు నాకు అది చాలయ్యా అయినా స్వామి అంటున్నాడు. అందుకే అన్నమయ్య కవిత్వం గొప్పదైంది, అన్నమయ్య ఎందుకు గొప్పవాడయ్యాడు. ఆ చిట్ట చివరి పాదం చూడండి, కొంత కొంత వారి మెచ్చవయ్యా. నన్ను ఒక్కడనేగా స్వామి ఉద్ధరించేది, నీ ఆరాధన ఎవరు చేసుకుంటున్నారో, తరించాలని ఎవరు తాపత్రయపడుతున్నారో వాళ్ళని కూడా కొంత కొంత మెచ్చుకోవయ్యా, వాళ్ళని కూడా ఉద్ధరించడానికి ప్రయత్నం చేయవయ్యా అని తన వాళ్ళని కూడా కలుపుకోవటానికి అన్నమయ్య ఈ కీర్తనలో ప్రయత్నించాడు. ఇంత చక్కటి కీర్తనను ఆలపించిన మీకు, చక్కటి స్వరరచన చేసినటువంటి రామాచారి గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. ఒకసారి మనసు మనసులో ఉండదు, ఏమీ చేయబుద్ధి కాదు, ఏం చేయాలో తెలియనే తెలీదు. విరహ వేదనను అనుభవిస్తున్న నాయిక తన ఆవేదనను చెలికత్తకు విన్నవించడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి శృంగార సంకీర్తనలోని తాత్పర్యం. భక్తుడు కూడా భగవంతుడి కోసం ఇలాంటి తపన చెందిన నాడు ఆ దేవదేవుడు కరుణిస్తాడని, మనల్ని పాలిస్తాడని పరోక్షంగా వివరించిన ఈ సంకీర్తనకు స్వర విశేషాలను సమకూర్చిన సంగీత దర్శకులు శ్రీ జోసి భట్ల. రాగం నళిన కాంతి, గానం భవ్య.
గత సంచికలో నువ్వు ఒక కీర్తన పాడావు కదా, దానికన్నా ద్విగుణీకృతమైన భావంతో మధురంగా పాడావు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, స్త్రీలు పాడేటప్పుడు ఏకారం ఏకారంగా పలికే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏ బదులు ఈ అది ఈకా ఈలాగా వినబడుతూ ఉంటుంది. అది ఎందువల్ల అనేది నాకు చాలాసార్లు దానికి పరిశోధించాను. ఎందువల్ల దాని కారణాన్ని శోధిస్తే నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఉదాహరణ, ముచ్చటకెవ్వరు లీరు అన్నట్టు వస్తుంటుంది. నీకు అర్థమైందిగా, ఏని ఏలాగే పలకడం అనేది ఒక చక్కటి, అది ఒక తెలుగు వాళ్ళకి బాగా వంట పట్టింది అని తెలుసుకోవడానికి ఒకనొక టెస్ట్ అన్నమాట. నువ్వు చక్కగా పలుకుతున్నావు. ముచ్చటకు ఎవ్వరు లేరు అని కీర్తన ప్రారంభమైంది కాబట్టి పాపం ముచ్చట కోసం సప్తాశ్వర రథమారూఢం అన్నారు ఆ సూర్యభగవాను. ఇక్కడ సప్తాశ్వర కాదు కానీ ఏడు కుందేళ్ళని గుర్రానికి కట్టినట్టుగా వచ్చింది ఫస్ట్ బీజం. ఏంటది విచిత్రంగా వినోదభరితంగా ఉంది ఫస్ట్ బీజంలో. ఏమంటారు మీరు, ఆ స్వరాలు కూడా చాలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి. అవన్నీ కుందేళ్ళు కదా, మరి ఏమైనా చక్కగా పడమ్మా. అభినందనలు, బ్రహ్మాండంగా ఉంది. ఏడు రకాల శరణాగతుల్లో ఆనుకూల్య సంకల్పం, ప్రాతికూల్య వర్జనం, వీటిల్లో ఆత్మనిక్షేపం అని ఒక శరణాగతి ఉంది. ఆత్మనిక్షేపం అంటే తన సర్వస్వాన్ని స్వామికి అర్పించటం. ఆ అర్పించినటువంటి జీవుడు యొక్క తకతక ఒక నాయికారూపంగా విరహవేదనగా అన్నమయ్య ఇందులో మనకు చూపిస్తున్నాడు. ముచ్చటకు ఎవ్వరూ లేరు, నీతో ముచ్చట్లాడాలని ఉందయ్యా స్వామి, నాకు నీతో మాట్లాడాలని ఉందయ్యా. నిజంగా ఒక్కసారి ఆలోచిద్దాం, స్వామి మనల్ని ఏరా ఏమ్మా అని మనల్ని పలకరిస్తుంటే ఎంత హాయిగా ఉంటుందమ్మా, మనతో ముచ్చట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. స్వామి నాతో ముచ్చట్లాడటానికి ఎవ్వరూ లేకుండా పోయారయ్యా, మోహం ఇది బలుదూరు. ఈ లౌకికంగా ఉండేటువంటి మోహం అనేది ఉన్నది చూసావా, అది చాలా నిందింపదగింది, కానీ నన్ను పట్టుకొని విడవట్ల
ప్రతి చిన్న విషయంలోనూ మోహన్ నన్ను పట్టుకొని వేళ్లాడుతోంది. ఎచ్చట ఎవ్వరూ లేరు. నేనంటూ నన్ను కాపాడటానికంటూ ప్రత్యేకంగా ఏదన్నా, ఇప్పుడు చూడండి, చాలా తీవ్రమైనటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి రోగం ఏదైనా వచ్చినప్పుడు అయ్యో అయ్యో అని అంటారు, కానీ 24 గంటలు మనతో పాటు ఉండేవాళ్ళు ఎవరూ లేరు. ఉండేవాడు ఒక్కడే, ఆ స్వామి. అన్నమయ్య చెప్తున్నాడు, సర్వకాల సర్వావస్థల్లోనూ నీతో ఉండేటువంటి వాడు వెంకటేశుడు ఒక్కడే. ఆ స్వామిని నమ్ముకో, ఎవ్వరూ లేరు. ఇక నాయకాపరంగా చెప్తున్నాడు, ఏటికే నా పేరు, ఎందుకే ఈ జీవుడి యొక్క ఈ పేరు. నా పేరు కూడా వెంకటేశుడు అనుకుంటే పోతుంది కదా, నాకు ఆయనకి మధ్య అభిన్నంగా అని అంటూ జీవుడి యొక్క వేదన చెప్తూ ఇక్కడ శృంగార నాయకు యొక్క అవస్థని కూడా పైకి చెప్తున్నాడు. మంచముపై ఉండరాదు, మలగుపై పొద్దుపోదు. మెత్తటి దిండ్లు పెట్టుకున్నా పడకపో ఉన్నా సరే నిద్ర రావటం లేదుట, నించిన ఉయ్యాలలో నిద్ర రావటం లేదు. మంచముపై నుండరాదు, మలగుపై పొద్దుపోదు, నించిన ఉయ్యాలలో నిద్ర రాదు. అంచెల కన్నుల నీరు ఆపగరాదు. ఇంతవరకు శృంగార నాయకు యొక్క అవస్థని చెప్పి మూడవ పాదంలో జీవుడి యొక్క అవస్థ చెప్తున్నాడు. జీవుణ్ణి దేవుడు ఎప్పుడు కరుణిస్తాడయ్యా, అన్నమయ్య తాళం చేయిస్తున్నాడు మనకి. కన్నుల నీరు ఆపరాదు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, స్వామి 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 అని తలుచుకుంటూ కళ్ళమ్మడి నీళ్లు రావాలట. ఆ నీళ్ళంటే కృత్రిమంగా తెప్పించుకునేటువంటి నీళ్లు కాదు, మనంతటా మనకు తెలియకుండా కళ్ళ వెంట అంత ఆనంద పారవశ్యంతో నీళ్లు గనక ప్రవహిస్తే అప్పుడు స్వామి యొక్క కరుణ మన మీద ఉంటుంది. ఆ నాకు కూడా అలాంటి వస్తున్నాయే మహానుభావ. అంచెల కన్నుల నీరు ఆపరాదు ఆతని బాసి. నువ్వు మాట్లాడకుండా, నీతో ముచ్చట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా, నా కళ్ళ వెంబడి ఈ నీళ్లు చూడవయ్యా, ఇంచుకంత నిలవలేను, నేను నిలవలేకపోతున్నానే, ఈ ప్రాణాన్ని నేను ఆపలేకపోతున్నానే, ఎట్లు ధరియింతు, ఈ శరీరాన్ని నేను ఎలా ధరిస్తాను, ఆయనతో ముచ్చట్లాడాలని ఉంది. చివరగా మళ్ళీ కావ్య చమత్కారం ఒకటి చూపించాడు అన్నమయ్య. ఇంతలోనే వెంకటేశుడు ఇంతి మరుగున నుండి ఎంత చేసే. ఇది గొప్ప అంటే ఒక చిన్న పదం. రసగంగాధరం రచించినటువంటి జగన్నాథ పండితురాయలు ఒక మాట అంటాడు, సరిగ్గా గనక నువ్వు ఒక్క శబ్దం వాడినా సరే అది మహాకావ్యం కింద అవుతుంది అంటాడు. ఆ ప్రకారంగానే అన్నమయ్య కీర్తనల్లో అలాంటి పదాలు చాలా ఉన్నాయి. ఈ చిట్ట చివరి పదం చూడండి, ఎంత చేసే. ఎంత చేశాడో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎంత చేసే కలికి వీడు ఏమని చెప్పుదిని. అంటే ఎంత చేసే అంటే ఈ జీవుణ్ణి అనుగ్రహించాడు. ఎంతో కష్టపడితే కానీ లభించినటువంటి అనుగ్రహాన్ని ఈ జీవుడి మీద ఆ దేవుడు ప్రదర్శించాడు అని లోకానికి చెప్తూ మళ్ళీ చిట్ట చివరిగా చెప్తున్నాను, కన్నుల నీరు ప్రవహించాలి, అప్పుడే స్వామి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అది ఎలాగా, భక్తి పారవశ్యంతో అనేటువంటి సందేశాన్ని శృంగారాభిముఖంగా ఈ కీర్తనలో పేర్కొన్నాడు. చక్కగా ఆలపించినటువంటి మీకు అలాగే రాజశేఖర శర్మ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. సంగీత సాహిత్యాల సమ్మేళనం, శ్రీవారి పాదాలకు సంకీర్తనల నివేదనం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. పట్టా
పట్టాభిషేకం.